సో గైస్, ఈరోజు వచ్చేసరికి మీ ముందుకు అయితే ఒక మంచి అప్గ్రేడింగ్ తో అయితే వచ్చానమాట. అది కూడా సాదా సీదా అప్గ్రేడింగ్ కాదు, మన థానోస్ యొక్క సూట్స్. అది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అయిన సూట్స్ అనమాట. మీరు ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా చూడనటువంటి సూట్స్, కానీ ఆ సూట్స్ వచ్చేసరికి ఇక్కడికి ఎలా వచ్చాయని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. అవి ఎలా వచ్చాయని చెప్పేసి మన సైంటిస్ట్ గారిని అడుగుదాం. సార్, ఇంతకీ ఈ థానోస్ సూట్స్ మీకు ఎలా వచ్చాయి? నాకు ఒత్తొత్తగానే ఎక్కడి నుంచో రాలేదు. నా సొంతంగానే కొన్ని పరిశోధనలు చేసి కనిపెట్టాను. కనిపెట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సూట్స్ని సేల్లోకి తీసుకొచ్చాను. ఆ ఒరిజినల్ థానోస్ ఏమైతే చేస్తాడో, ఎటువంటి పవర్స్ అయితే వాడతాడో, అదేవిధంగా ఈ యొక్క సూట్స్లో కూడా చాలా అంటే చాలా మంచి మంచి పవర్స్ అయితే ఉంటాయి. నేను అందుకే వీటిని అయితే మొత్తాన్ని చాలా అంటే చాలా మంచిగా తయారు చేసి సేల్కి అయితే తీసుకొచ్చాను. అవునా? అయితే ఖచ్చితంగా ఈ యొక్క సూట్స్ అయితే నేనే తీసుకోవాలి. కానీ ముందుగా వచ్చేసరికి ఒక్కొక్క సూట్ని జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఓకే, ఒక్కొక్క సూట్ వచ్చేసరికి ఒక్కొక్క లెవెల్లో అయితే ఉంది, మామూలుగా లేవు. వామ్మో, అరే ఇదేంటబ్బా, ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. స్టార్టింగ్లో కూడా చూసానేమో కానీ ఇదైతే ఒక్కసారి కూడా చూడలేదు. వావ్, సూపర్ అబ్బా సూట్ అయితే. అమ్మ బాబో, ఇది కూడా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే ఉంది. సూట్ వచ్చేసరికి దింపేశారంతే. ఆహా, మనకి కావాల్సిన విద్యే కదా. ఇంకా మనమైతే డబ్బులు ఇచ్చి ఎలా అని ఇవైతే తీసుకోవాలి. అరే ఇదేం సూటు? వామ్మో, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందే. ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా చూడలేదు. అరే ఇది కూడా? వామ్మో, మొత్తం కలర్స్ చేంజ్ అవుతుందేంటి? ఆహా, సైంటిస్ట్ గారు నిజంగానే డిఫరెంట్ సూసే కనిపెట్టారే థానోస్ గారి మీద అయితే. అబ్బా, ఇదైతే ఏకంగా స్కైని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉందబ్బా. ఆకాశంలో చుక్కలు అలానే సూర్యుడు అన్నీ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది సూట్ వచ్చేసి. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదబ్బా అసలైన సూట్, మన థానోస్ యొక్క ఆర్మర్డ్ సూట్. సూపర్గా ఉంటుంది. దీన్ని మనం వాడినట్లయితే ఉంటాయి పవర్స్, ఒక రేంజ్లో ఉంటాయి. కానీ ఇవన్నిటికి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో, ఎంత డబ్బు అవుతుందో ఏంటో. అవుతుంది. మరి డబ్బు అవ్వకుండా ఎలా చెప్పు? డబ్బు ఖచ్చితంగా అవుతుంది, కానీ స్టార్టింగ్లో ఉన్న సూట్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ రేట్. అలా పెరుగుకుంటూ వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు ఏ సూట్ ఇవ్వాలో చూస్తాను. అవునా? అయితే నేను ఇప్పుడే తీసుకొస్తాను, నాకు తోచినంత అయితే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా ఎలా అయినా ఈ థానోస్ సూట్స్ అయితే అప్గ్రేడ్ చేయాలి. మనకైతే ఖచ్చితంగా సూట్స్ అయితే కావాలి. ఎలా అయినా థానోస్ గారిని డిఫీట్ చేయాలంటే మనకి ఇటువంటి సూట్స్ చాలా అంటే చాలా అవసరం. అందుకని చెప్పేసి మనం ఎలా అయినా అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టున్నారు, ఏమైంది? అది మా కూతుర్ని ఎవడో దొంగ విధవ మా కూతుర్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి, మా కూతుర్ని కిడ్నాప్ చేసేసాడు ఎవడో, ప్లీజ్ హెల్ప్ చేయండి. అవునా, కిడ్నాప్ చేశాడా? ఎటు సైడ్ వెళ్ళాడు మేడం? ఒకసారి చెప్తే నేను ఇప్పుడే వెళ్తాను. అదిగోండి, ఇప్పుడే ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు. తొందరగా వెళ్ళి కాపాడండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఓకే ఓకే మేడం, మీరేం వరి అవ్వకండి, నేను ఎలా అయినా చూసుకుంటాను కదా. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళారని చెప్పేసి అంటున్నారు కదా, అంటే నాకు రైట్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక కార్ అయితే ఉంది. అమ్మో, వీళ్ళేంటి ఇలా పరిగెడుతున్నారు? వీళ్ళని కూడా ఎవరో తరుముతున్నట్టున్నారు. అర్జెంటుగా మనమైతే వెళ్ళి ఎలా అయినా అమ్మాయిని అయితే కాపాడాలి. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని వచ్చేసరికి ఎవరో కిడ్నాప్ చేశారంట. మనమైతే ఎలా అయినా కాపాడాలి. కానీ లెఫ్ట్ వెళ్ళాడా రైట్ వెళ్ళాడా? నాకు తెలిసినంత వరకు స్ట్రైటే వెళ్ళుంటాడబ్బా, ఎందుకంటే ఇది వచ్చేసరికి హైవే కదా, ఇంకా చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటే వెళ్ళుంటాడు. చూద్దాం ఆగండి, వాడు కనుక దొరకాలి వాడి పని అయితే అయిపోతుంది అంతే. ఓకే, ఎదురుగా వచ్చేసరికి ఏదో కార్ అయితే ఉంది, మనమైతే చూద్దాం ఆగండి. వామ్మో, అరే గుద్దేసి. అరే ఇందులోనే అమ్మాయి అయితే ఉందబ్బా, క్లియర్గా కనబడుతుంది. వాడు వచ్చేసరికి మాస్క్ వేసుకున్నట్లయితే కనబడుతున్నాడు. రేయ్ ఆపరా, మర్యాద కాపు. అమ్మా, అరే ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా ఆపేసి అడుగుతారు, కానీ వీడైతే ఆపట్లేదంటే ఖచ్చితంగా వీడే ఆ కిడ్నాపర్. మనమైతే ఇయ్యాలైన వీడిని పట్టుకోవాలి. రే ఆగరా, దమ్ముంటే నువ్వు ఆగేవనుకో, అప్పుడు నీకేం జరుగుతుందో చూద్దు. కానీ రే ఆగో. వీడైతే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, కానీ నా స్పీడ్ని అయితే అందుకోలే వెళ్ళండి. కానీ వీడైతే అసలు దిగట్లేదు. వీడు దిగాలంటే మనం టైర్లు అయితే కాల్ చేయాలబ్బా, కానీ ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆ టైర్లు కూడా కాలట్లేదు, బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా. అమ్మా ఆగాడు, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. అరే లాగిన్ చేస్తున్నాడబ్బా. అరే యార్, వీడైతే చాలా అంటే చాలా స్పీడ్గా దాటేశాడబ్బా. చా,
వామ్మో ఎక్కడికి వెళ్ళిపోయాడు? వామ్మో చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళిపోయాడబ్బా, మనమైతే తొందరగా వెళ్ళాలి. నువ్వెంత స్పీడ్గా వెళ్ళినా కూడా ఈ కారు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా ఉందిరా, నేనైతే నిన్ను చాలా అంటే చాలా తొందరగా అందుకుంటాను. ఫ్రెండ్స్ వీడి పని అయితే అయిపోయింది, మీరైతే చూస్తూ ఉండండి. వీడు నా కళ్ళెదురుగా క్లియర్గా కనిపించాడు అనుకోండి, నా గురికైతే వీడి పని అయితే అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, మొత్తానికి మనమైతే ఆపేసాం. అరే తప్పించుకుంటున్నాడబ్బా వీడు. అరే పోలీసులు కూడా వచ్చారు, పోలీసులకు కూడా ఇన్ఫామ్ అయితే చేశారనుకుంటా, మంచి పని అయితే చేశారు. ఓకే మనమైతే లేట్ చేయకుండా ఆపుదాం. ఓకే గాయస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే పర్ఫెక్ట్ ఆనుకైతే దొరికింది, వీడినైతే పర్ఫెక్ట్గా మనమైతే ఆపేసుకోవచ్చు. అరే పోలీసులు నన్ను కొడుతున్నారేంటబ్బా, వాడిని కూడా కొట్టాలి కానీ మిస్టేక్ అయినా ఆకు తగుతుందేమో మిస్ అయ్యి. ఓకే ఓకే, మొత్తానికి మనమైతే ఆపేసాం గాయస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. ఓకే మనకైతే పర్ఫెక్ట్ గురి అయితే దొరికింది. అయిపోయాడు ఏంట్రా, ఇప్పుడు కదిలించు. ఫ్రెండ్స్ మనమైతే పట్టసే హెడ్ షాట్ అయితే వేసేసాం, దిగరా దిగో. ఇంకా వీడి పని అయితే అయిపోయింది, మరి ఇంకా వీడైతే కదలలేడు కూడాను, ఎందుకంటే మనమైతే వీడి పని ఇస్తాం ఆప్తం చేసేసాం. అమ్మా రా, నీకేం కాలేదు కదా, వీడైతే చాలా అంటే చాలా దారుణమైన కిడ్నాపర్ అనుకుంటా, అస్సలు వదలకుండా చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోయాడు, చాలా స్పీడ్గా కూడా తీసుకెళ్ళిపోయాడు. పాప నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను అంకుల్, సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అరే థ్యాంక్స్ ఎందుకమ్మా, నా ప్లేస్లో ఎవరున్నా ఈ విధంగానే చేస్తారు, మీరేం వరీ అవ్వకండి. నేనైతే ఇప్పుడు వెళ్ళి మీ అమ్మగారి దగ్గర అయితే దించుతా, సరేనా? రా లేట్ చేయకుండా ఎక్కువ, ఎలా అయినా ఇటువంటి వాళ్ళు కనిపించారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా నేనైతే అస్సలు వదిలిపెట్టను, మీ కళ్ళ ముందే కాదు చాలా అంటే చాలా సార్లు ఈ విధంగా కిడ్నాప్ కేసులు అయితే నాకు దొరికాయి, అదేవిధంగా నేనైతే చాలా మందిని లేపేశాను, అలానే అమ్మాయిలను అయితే కాపాడాను. నేనైతే ఒకవేళ కళ్ళ ముందు ఇటువంటివి ఏమైనా జరిగితే అస్సలు ఊరుకోను. ఓకే మనమైతే ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పాపని అయితే అప్పగిద్దాం. లెట్స్ గో. ప్లీజ్ కాదనకుండా తీసుకోండి, మీరు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు ఈ మాత్రం కూడా కానికివ్వకపోతే ఇంకేం చెప్పండి. ప్లీజ్ ఈ ఒక్కసారికి తీసుకోండి, మీకు దండం పెడతాను. మీరు కాదనకుండా తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే నేను ఇంకా పోలీస్ కంప్లైంట్ చేస్తాను మీరే విధంగా చేశారని. వామ్మో వద్దులేండి, ఇదేంటిది డబ్బులు తీసుకోమని పోలీసులకు కంప్లైంట్ చేయడం, మిమ్మల్ని చూస్తున్నాను. సరే సర్లేండి, మిమ్మల్ని అయితే నాకైతే బాధ పెట్టాలని అస్సలు లేదు. ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు, ఆవిడైతే డబ్బులు తీసుకున్నంత వరకు అస్సలు వదిలేలా లేరు. మరి ఏం చేస్తాం, తీసుకుందాం ఆవిడ్ని బాధ పెట్టకుండా, ఎలా తీసేసుకుందాం. ఓకే మొత్తానికి మనమైతే కలెక్ట్ చేసేసాం అనమాట, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి ఫస్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ గో. సారీ సార్, నాకైతే $100 మాత్రమే లభించాయి, అది కూడా ఒక అమ్మాయిని అయితే కాపాడినందుకైతే లభించాయి. ఈ $100 కి ఏమైనా సూట్ వస్తే ఇవ్వండి సార్, ప్లీజ్ ఇవ్వనని మాత్రం చెప్పకండి. అరే నీకు డబ్బులకి చాలా అంటే చాలా బ్రహ్మాండమైన సూట్ అయితే వస్తుంది, ఇదిగో ఈ యొక్క సూట్ అయితే వస్తుంది, ఎంజాయ్ చేసుకో. ఏంటి ఈ సూట్ వస్తుందా? వామ్మో ఇదేంటి, ఇది ఎలా ఉంది, చప్పుడు ముక్కోళ్ళలాగా? ఓకేలేండి, ఏదో ఒకటి లేట్ చేయకుండా మనమైతే అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ అప్గ్రేడ్ ఓకే గాయస్, మొత్తానికి నేనైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను, కానీ ఆ సూట్ వేసుకోకుండా ఎందుకు వచ్చానో తెలుసా, నాకైతే అంతగా నచ్చలేదు ఆ సూట్ అయితే, అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర అయితే పెట్టేసి వచ్చేసాను నార్మల్గానే ఏదో ఒకటి చేద్దామని. ఇక్కడైతే ఏదో రేస్ అయితే కండక్ట్ అవుతున్నట్లయితే అనిపిస్తుంది, ఒకసారి కొనుక్కుందాం ఆగండి. సార్ ఇక్కడ ఏమైనా రేస్ అవుతుందా? రేసే అవుతుంది, రేసే ఎల్లు, నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావంటే నీకైతే అక్కడ ఎదురుగా ఒక సిప్ కనపడుతుంది, ఆ సిప్ దగ్గరికి ఎవరైతే ముందెళ్తారో వాళ్ళ డబ్బులు గెలుచుకోగలరు. వెంటనే వెళ్ళి ఆ రేస్లో నువ్వు కూడా పాల్గొను, డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, తొందరగా వెళ్ళి పార్టిసిపేట్ చేయి. దగ్గర $500 అందులో ఉన్నాయి, నువ్వు అది గెలుచుకోవాలంటే ముందుగా వెళ్ళి అవి తీసుకోవాలి, అర్థమవుతుందా? అయితే ఇంకే నేను దానికోసం రెడీగానే ఉన్నాను, లేట్ చేయకుండా నేనైతే రేస్లో అయితే పాల్గొంటాను. సరే సరే గాబర పడద్దు, 1 2 3 లెక్క పెడతాను అప్పుడేలాండి. 1 2 3 లెట్స్ గో. వామ్మో ఇదేంటిది, నాకన్నా ముందు అంత స్పీడ్గా ఎలా వెళ్ళిపోయారు? ఏంట్రా రేస్ బూస్ట్లు యూజ్ చేస్తున్నారా? మీరేనేంటి, నేను కూడా వెళ్ళగలను. అరే వీళ్ళేంటి అటు వెళ్ళిపోతున్నారు? వామ్మో ఏమైందబ్బా వీళ్ళకి అటు వెళ్ళిపోతున్నారు? ఏమైనా క్రాస్గా వద్దాం అనుకుంటున్నారా, లేకపోతే షార్ట్ కట్టా, ఏమైందో ఏంటో అర్థం కావట్లేదే. ఫ్రెండ్స్ మీకేమైనా అర్థమవుతున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి, వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు నాకైతే. అరే అసలు కనిపించట్లేదబ్బా వాళ్ళు. వామ్మో
మనకెందుకు వచ్చింది? వాళ్ళు ఏమైనా ట్రిక్లు గట్ట వాడుతున్నారేమో. మనమైతే లేట్ చేయకుండా సిప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. తొందరగా వెళ్ళిపోయి దాని మీద వచ్చేసరికి $500 అయితే ఉన్నాయంట. మనమైతే లేట్ చేయకుండా ఆ $500 అయితే కలెక్ట్ చేసుకుందాం. కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం సిప్ దగ్గరికి అయితే. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చేలోపే మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళమ్మా వెళ్ళు, లోపలికి వెళ్ళు తొందరగా. మళ్ళీ బోట్ అయితే మనకు కావాలి కదా ఫ్రెండ్స్, అందుకే జాగ్రత్తగా పెడతాను అనమాట. ఈ షీ షార్క్ మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనమైతే సముద్రం మధ్యలో ఈదాల్సి వస్తుంది. మళ్ళీ ఏ షార్క్ అయితే వచ్చేసి తినేస్తే బాధ కదా, అందుకని చెప్పేసి నేనైతే భయపడుతున్నాను. ఓకే, అరే నిజంగానే డబ్బులైతే ఉన్నాయబ్బా. వావ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగానే డబ్బులైతే ఉన్నాయి. అది ఇది కదా మనకి కావాల్సింది. మనమైతే లేట్ చేయకుండా డబ్బులైతే కలెక్ట్ చేసుకుందామా? రెడీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, లెట్స్ కలెక్ట్. ఓకే, మన దగ్గర అయితే $500 అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మనమైతే నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఈ షీ షార్క్ అయితే చాలా స్పీడ్గా రావడంతో మనమైతే డబ్బులైతే గెలుచుకున్నాం అనమాట. ఇక్కడికైతే ఆల్రెడీ ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా వచ్చారు, మీరు చూసారో లేదో. నేనైతే ఆ డబ్బులు కలెక్ట్ చేసిన టైంలో అయితే ఇంకా నేను పట్టించుకోలేదండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం, నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ గో. శాబాష్ శాబాష్, నువ్వు ఈ యొక్క $500 చాలా అంటే చాలా మంచి సూట్ అయితే తీసుకోగలవు. ఇదిగో నా పక్కన అయితే ఉంది కదా, ఆ యొక్క సూట్ అయితే నువ్వు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీరైతే విన్నారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఈ యొక్క సూట్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే చేద్దాం అప్గ్రేడ్ అవర్ సూట్. ఓకే గైస్, నాకైతే దారిలో వచ్చేసరికి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా జలపాతం, అక్కడైతే ఒక ట్రక్ అలానే కొన్ని కార్లు అయితే పడిపోయి ఉండడం కనిపించింది. అందుకే నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, నిజంగానే ఒక ట్రక్, ఒక 3 అయ్యో 4 కార్లా. వామ్మో చాలా అంటే చాలా దారుణం అబ్బా ఇది. హలో తాతయ్య. అరే ఏమైంది తాతయ్య, ఏడుస్తున్నారు? అయ్యో పాపం మీందే అనుకుంటా, ట్రక్ వచ్చేసరికి అందుకే ఏడుస్తున్నారు. తాతయ్య ఏడకండి, లేవండి. ఏడకుండా ఎలా ఉండమంటావు నాయన, చెప్పు. మా ఓనర్కి ఈ విషయం తెలిసిపోయింది, నేను ట్రక్ బోలత పడి చేసిన విషయం తెలిసిపోయింది. ఆయనైతే వస్తున్నారు, ఆయన వచ్చి ఏం చేస్తారు ఏంటో భయంగా ఉంది. ఈ యొక్క వెహికల్స్ అన్నీ ఈ నీటిలో ఉన్నాయి, నాకైతే చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. మొత్తం కార్లన్నీ నాశనం అయ్యాయి. అయ్యయ్యో, మీ ఓనర్ వస్తే ఇప్పుడు ఏమైనా చేస్తారేంటి? సరేలేండి తాతయ్య, మీరేం బాధపడకండి, సరేనా? భయం కూడా పడకండి, నేనున్నాను కదా. ఇలా ఆయన ఈ యొక్క వెహికల్స్ అన్ని బయటికి అయితే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఈ తాతయ్యకి అయితే హెల్ప్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి వెహికల్ వచ్చేసరికి, అరే ఇది నీటిలోకి వెళ్ళిపోతుంది అబ్బా. అమ్మో ఇలా వెళ్తే కష్టం అబ్బా, ఇలా వెళ్ళనివ్వకుండా మనమైతే జాగ్రత్త పడాలి. ఓకే, ఇక్కడున్న ఎల్లో కార్ అయితే ముందుగా మనమైతే పైకి తీద్దాం, దీన్ని కూడా తీద్దాం. జాగ్రత్తగా అన్నీ తీద్దాంలేండి. ఈ తాతయ్యకి అయితే హెల్ప్ చేయాలి, పాపం ఆయన ముసలోరు అయిపోయారు కదా, అందుకని చెప్పేసి ఆయన అయితే ఏం చేయలేరు, అందుకే మనమైతే హెల్ప్ చేద్దాం. ఓకే 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 ఓకే, ముందుగా వచ్చేసరికి మనమైతే ఒక కార్ అయితే బయటికి తీయేసామన్నమాట. తాతయ్య చూసారు కదా, ఇదే విధంగా మిగతా కార్లు కూడా తీయేస్తాను, మీరేం వరీ అవ్వకండి. మీరు మీ ఓనర్ మీద అసలు భయపడకండి, సరేనా? ప్రతి కారు నేనైతే తీసుకొస్తాను, మీ ఓనర్ దగ్గర మిమ్మల్ని మెచ్చుకునేలా చేస్తాను, ఓకేనా? ఓకే గాయస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కార్ అయితే ఉందన్నమాట, దీన్ని కూడా మనమైతే తీద్దాం, ఆగండి. ఓకే, మనమైతే ఎక్కామన్నమాట. ఇప్పుడైతే మనం జాగ్రత్తగా అవతల ఒడ్డుకైతే తీసుకువెళ్ళాలి. అరే మళ్ళీ నీటిలోకి అనవసరంగా వచ్చానే. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ ఒడ్డుకైతే వచ్చేసాంలేండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా జాగ్రత్తగా ఇంకొంచెం పైకైతే పెడదాం. ఇందాకల కారు వచ్చేసరికి కొంచెం కిందనైతే పెట్టేశాను, కొంచెం హఠాత్ పరిణామం అంటే ఆయన వచ్చేసరికి చాలా బాధలో ఉన్నారు, భయంలో కూడా ఉన్నారు కదా. ఆయన ఆయనరు వచ్చేసరికి ఏమైనా అంటారేమో అని చెప్పేసి భయంతోనే నేనైతే అంత ముందుకైతే పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వెహికల్ కూడా. ఓ మై గాడ్, ఇటు తిరిగిపోయింది. వామ్మో ఓరి దేవుడు, ఇంత మూలిపోయిందంట అబ్బా. ఓకే ఓకే ఓకే, వెళ్ళు 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 వెళ్ళు. ఆహా ఓరి నాయన, ఎంత ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్. మొత్తానికి మనమైతే బయటకైతే తీసామన్నమాట ఈ వెహికల్ వచ్చేసరికి. తాతయ్య అయితే చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే సమయానికి మనమైతే వచ్చామన్నమాట. మన అదృష్టం అలానే తాతయ్య అదృష్టం. మన అదృష్టం ఎందుకంటే తాతయ్య ఇలాంటి ముసలాయిన్లకి మనమైతే హెల్ప్ చేసామనుకోండి, ఫ్యూచర్లో మనకు కూడా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆయనను. అందుకని చెప్పేసి మనమైతే చాలా అంటే చాలా అదృష్టవంతులం అనమాట. ఓకే, మొత్తానికి మనమైతే ఈ కారు కూడా పైన అయితే పెట్టేశాం. ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ అండ్
ఫైనల్ కార్ అయితే ఉంది, దాన్ని కూడా తీసేద్దాం. తాతయ్య అంతలోపు ఇక్కడ ఉంది కదా ఈ కారు, ఎల్లో కారు, దాన్ని వచ్చేసరికి నేనైతే ఎక్కడ పెట్టానో అక్కడైతే పెట్టేసి ఉంచండి, సరేనా? ఓకే గాయ్స్, తాతయ్య అయితే పెట్టేస్తారులేండి, ఒడ్డు మీద ఉంది కదా, నో ప్రాబ్లం. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కారు, వామ్మో, దీన్ని పల్టీలు తిప్పాలంటే, అంటే తిరిగిపోయి ఉంది కదా, మనమైతే రిటర్న్ తిప్పాలంటే ఆ మాత్రం బూస్ట్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే పని అవ్వదు అనమాట. అరే ఓ మై గాడ్ తాతయ్య, సారీ తాతయ్య, మీకేం కాలేదు కదా? లేదు నాయన, నాకేమవుతుంది, నీలాంటి మంచి వాళ్ళు ప్రతి ఒక్కరికి దొరకాలి నాయన, నిండు నీరెళ్ళు మంచి ఆయుస్ తో వద్దిల్లు నాయన, వద్దిల్లు. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, ఇంత మంచి దీవెనలు ఇచ్చినందుకు మీ మానవుడికి థ్యాంక్ యూ సో మచ్. అరే ఇతనెవరు, కొంపదీసి ఈయనైనా ఓనరు? అవునవును, నేనే దీనికి ఓనర్ని. నువ్వు చాలా అంటే చాలా మంచి పని చేసావు బాబు, ఇంత గొప్పవాడిని నేను ఎక్కడా చూడలేదు. నేను ఇక్కడికి వచ్చి ఆ ముసలాయనే కదా, ఎలా అయినా వాటినన్నింటిని బయటికి తీద్దామని చెప్పేసి నేనైతే చూశాను, కానీ తీరా చూస్తే నువ్వే చాలా అంటే చాలా మంచి పని చేసావు బాబు. ఇంత మంచి వాళ్ళని చూస్తే నాకు ఎవరికో ఒకరికి కానుగ్గా ఎంతో కొంత డబ్బులైతే ఇవ్వడం అలవాటు. నువ్వైతే కాదనకుండా తీసుకో బాబు ప్లీజ్, ఆ కారు మీద అయితే ఉంది కదా ఆ డబ్బు అయితే తీసుకో చాలు, అంతకుమించి ఎక్కువైతే నేనైతే ఇవ్వలేను. జస్ట్ అందులో ఉన్నది $1,500 మాత్రమే. ఏంటి $1,500? నేనేం చేశానని సార్? ఓ మై గాడ్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరైతే నన్ను వద్దనకుండా తీసుకోండి అని చెప్పేసి అన్నారు కదా, అందుకనైనా తీసుకుంటాను. మీరైతే చాలా అంటే చాలా మంచి ఆయనలా ఉన్నారు, కానీ ఆ తాతయ్య అయితే కొంచెం భయపడ్డారనుకోండి, ఎందుకంటే ఓనర్ల దగ్గర ఎవరైనా భయపడతారనుకోండి అది సెకండరీ, కానీ మీరు ఇంత మంచివారని చెప్పేసి నేనైతే అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, నాకైతే $1,500 ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా మనమైతే కలెక్ట్ అయితే చేద్దాం, లెట్స్ కలెక్ట్. ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే కలెక్ట్ చేసాం, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ షూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం, లెట్స్ గో. వా ఫ్రాంక్లిన్, సబాస్, నువ్వు చాలా అంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా మంచి మంచి సూట్స్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నావు. $1,500కే నీకైతే ఒక మంచి సూట్ అయితే ఇవ్వబోతున్నాను. నా లెఫ్ట్ సైడ్ అయితే ఉంది కదా ఈ యొక్క రెడ్ ఆర్మర్డ్ థానోస్ సూట్ అయితే సూపర్గా ఉంటుంది, ఇదైతే నీకు $1,500 అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా చేద్దాం, రెడ్ ఆర్మర్ సూట్ అప్గ్రేడ్. రా రా ఇక్కడికి రా, నా విందు రెడీగా ఉంది. హే, ఈ డబ్బులు చూసి ఈ మనుషులు చాలా కక్కుర్తి పడతారు, ఈ డబ్బులు తీసుకునే లోపే నేను తినేస్తాను. వావ్ ఫ్రెండ్స్, ఎంత డబ్బులు ఉన్నాయో చూసారా, నా కళ్ళెదురుగా చాలా అంటే చాలా డబ్బులు అయితే ఉన్నాయి, కానీ దాని ఎదురుగా ఒక షార్క్ కూడా ఉందే. వామ్మో, చిన్న మెగలోడ్ అని అనుకుంటా. అమ్మో, మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మనల్ని అయితే చంపేస్తుందేమో, కానీ మనమైతే ఎలా అయినా తీసుకుని వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు థానోస్ సూట్, అదే రెడ్ ఆర్మర్ థానోస్ సూట్తో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, మనమైతే కలెక్ట్ చేసాం, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇది చీటింగ్, చీటింగ్, చీటింగ్. చీటింగా తొక్క ఫ్రెండ్స్, మనమైతే డబ్బులు అయితే గెలుచుకున్నాం అనమాట, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం, లెట్స్ గో. వా ఫ్రాంక్లిన్, నువ్వు చాలా అంటే చాలా ధైర్యవంతుడివి, షార్క్తో ఫైట్ చేసుకుని మరి నువ్వైతే ఈ యొక్క సూట్ అయితే అప్గ్రేడ్ చేయడానికి డబ్బులు తీసుకొచ్చావు. నీకు ఈ $5,000కి వస్తుంది వైలెట్ కలర్ గుండు నాయాల మన థానోస్ సూట్. OMG, మనకైతే వైలెట్ గుండు నాయాల సూట్ వచ్చింది, లెట్స్ అప్గ్రేడ్. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు వైలెట్ కలర్ గుండు నాయాల థానోస్ సూట్ అయితే వేసుకున్నాం అనమాట. ఇది మామూలు సూట్ కాదు, చూసారు కదా పవర్స్ అయితే ఆల్రెడీ అనేబుల్ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడైతే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఏంటంటే ఇదిగోండి కళ్ళెదురుగా చూస్తున్నారు కదా ఈ యొక్క బస్ అయితే ఇరుక్కుంది అనమాట. ఇక్కడైతే మనమైతే కాపాడడానికి వచ్చాము, అలానే కాపాడుతున్నాం కూడా. నువ్వు మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మంచి పని చేశారు, మనం ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క బస్ని అయితే కింద జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి. ఇందులో చూసారు కదా ఎంతమంది మనుషులు ఉన్నారో, వాళ్ళకైతే ఏం కానివ్వకుండా మనమైతే జాగ్రత్తగా ల్యాండ్ చేద్దాం. ఓకే, అక్కడ రోడ్ మీద ల్యాండ్ చేసినట్లయితే సూపర్గా ఉంటుంది. నాకైతే సమయానికి చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేనైతే వీళ్ళనైతే కాపాడగలిగాను, లేకపోతే వీళ్ళకి ఏమైనా అయ్యి ఉండేదేమో. మొత్తానికి మనమైతే కొన్ని ప్రాణాలను అయితే కాపాడాం చాలు. ఓకే, మొత్తానికి మనమైతే జాగ్రత్తగా ల్యాండ్ చేస్తామన్నమాట వీళ్ళనైతే. వావ్, థ్యాంక్ యూ సో మచ్, మీలాంటి వాళ్ళు ఉండాలి మాకు, ఇంత మంచి వాళ్ళ,
వామో, మేమింకా ఏమైనా అయిపోతాం, చచ్చిపోతామేమో అనుకున్నాం, కానీ మీలాంటి సూపర్ హీరో వచ్చి మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి పని చేసినందుకు మీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి, లేకపోతే మా మనసు అస్సలు ఒప్పుకోదు. ప్లీజ్ కాదనకుండా తీసుకోండి, ఇదిగోండి మనల్ని కాపాడిన ఈయనకైతే మనం కానుకగా ఎంతో కొంత డబ్బులైతే ఇవ్వాలి. ఒక్కొక్కరం ట్రిప్ కోసమని డబ్బులైతే తెచ్చుకున్నాం కదా, ఆ డబ్బులు ఎంతో కొంత అయితే ఇద్దాం. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి ఆయన ముందైతే పెట్టండి. ఇదిగోండి మీరు కాదనకుండా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి, ఎందుకంటే మీరు మమ్మల్ని కాపాడారు. ఈ డబ్బులు కూడా మీకు చాలా తక్కువ, కాదనుకుండా మాత్రం తీసుకోండి ప్లీజ్. ఓకే, అలానే తీసుకుంటాను. నాకు కూడా డబ్బులు అవసరమే, కానీ మీ దగ్గర తీసుకోకపోయిండే, కానీ ఇప్పుడైతే నాకు అవసరం కాబట్టి తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా చేసుకుందాం మన డబ్బులైతే కలెక్ట్. ఓకే, మొత్తానికి మనకైతే వచ్చే $20,000. ఓరి దేవుడా, ఇందాకలు వచ్చేసరికి $5,000, ఇప్పుడు $20,000. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. లెట్స్ గో. వా ఫ్రాంక్లిన్, నువ్వు చాలా అంటే చాలా గట్టివాడివి. వాళ్ళని కాపాడినందుకు నీకైతే $50,000 ఖరీదైనటువంటి ఆ యొక్క సూట్ అయితే $20,000 ఇస్తున్నాను, తీసుకుని ఎంజాయ్ చేసుకో. వావ్ గాయ్స్, మనకి డిస్కౌంట్ వచ్చింది, లేట్ చేయకుండా చేద్దాం అప్గ్రేడ్. రండ్రా చూసుకుందాం, రండ్రా మిమ్మల్ని ఎలాయినా లేపేసి ఎలాయినా కార్ అయితే పట్టుకెళ్తా. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ డాలర్లు అయితే కావాలన్నమాట, దగ్గర దగ్గర $50,000 అయితే కావాలి. సో అందుకని చెప్పేసి మనమైతే ఇప్పుడు ఎలాయినా వాటి కోసం అయితే ఫైట్ చేస్తున్నాం. వీళ్ళనైతే ఎలాయినా మనం లేపేసి ఆ యొక్క కార్ ని తీసుకెళ్లి సిమియానికి అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మందితో అయితే ఫైట్ చేశాను. చాలా మంది, ఎంతో మంది వచ్చారు అనుకుంటున్నారు నా మీదకైతే? చాలా మందిని అయితే డిఫీట్ చేశాను. ఇదిగోండి ఇప్పటికి కూడా డిఫీట్ అయితే చేస్తూనే ఉన్నానన్నమాట. మొత్తానికి అందరూ అయిపోయారు. ఏంట్రా గుండెనా, అలా బతకాలని లేదా? దమ్ముంటే నువ్వు ఎదురుగా రారా. ఆహా, కవర్ ఫైట్ ఆడుతున్నావా? వస్తున్నాను, దగ్గరికి వస్తున్నాను, నీ తాట తీయడానికి వస్తున్నాను రా. ఓకే గాయస్, మొత్తానికి కంప్లీట్ అయితే చేసామన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్నే మనమైతే ఇప్పుడు సిమియానికి అయితే అమ్మబోతున్నాం. మనమైతే దీన్ని దగ్గర దగ్గర లక్షకి డిమాండ్ చేసామనుకోండి, వాడైతే $50,000 అయితే వస్తాడు. ఎలాగైనా మనం దీన్ని అయితే అమ్మేసి ఆ $50,000 అయితే పట్టి మనమైతే నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. చూసారు కదా, వోల్వెరన్ కార్ అనమాట, మామూలు ఉండదు, ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. వావ్ ఫ్రాంక్లిన్, నువ్వు $50,000 ఈ యొక్క కలర్ఫుల్ థానోస్ సూట్ అయితే గెలుచుకున్నావు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సైంటిస్ట్ గారు. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా అప్గ్రేడ్ చేద్దాం కలర్ఫుల్ థానోస్ సూట్. లెట్స్ అప్గ్రేడ్. వామ్మో, ఏం చేస్తున్నారా మీరు? ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ మీదకి గన్నలు ఎత్తారా? ఆహా, ఒక్కొక్కడు గుండెనాయాలా, ఒక్కొక్కడు ఒక్కొక్క సూపర్ కార్ మీద వచ్చి ఇవి కూడా దొంగతనమే చేస్తారనుకుంటా. డబ్బులు డిమాండ్ చేస్తారా? డబ్బులు మీరు అయిపోయారా? కాచుకోండిరా. ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఒక పెద్ద దొంగల ముఠ అయితే వచ్చి వీళ్ళనైతే బెదిరిస్తున్నారనమాట. అరే థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సమయానికి మీరు వచ్చి కాపాడకపోయినట్లయితే వాళ్ళు మమ్మల్ని చంపేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం పర్వాలేదులేండి, సమయానికి నేను కాకపోతే ఎవరు వచ్చినా కూడా అదే చేస్తారు, అర్థమవుతుందా? ఓకే అన్న, మీరు ఇంత హెల్ప్ చేసినందుకు మీకైతే నా చేతులారా కొన్ని డబ్బులైతే ఇద్దాం అనుకుంటున్నాను. కాదనకుండా తీసుకోండి అన్న, జస్ట్ $1,00,000 మాత్రమే. వావ్, $1,00,000? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకైతే సూట్ అప్గ్రేడింగ్ కి పనికి వస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకైతే $1,00,000 అయితే వచ్చాయనమాట. ఇందులో ఏదో ఒక గూండాగడి వెహికల్ అయితే తీసుకుని వెళ్ళి మనమైతే ఈ యొక్క డబ్బులైతే పట్టుకెళ్దాం. అన్న కొంచెం ఈ వెహికల్ మీద ఆ డబ్బులు ఎత్తుతారా ప్లీజ్. ఓకే గాయస్, మొత్తానికి అన్న అయితే డబ్బులు పెట్టేశారనమాట. మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో, నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడింగ్ కి రెడీగా ఉంది. లెట్స్ గో అండ్ అప్గ్రేడ్ అవర్ నెక్స్ట్ సూట్. వావ్ ఫ్రాంక్లిన్, నువ్వైతే చాలా అంటే చాలా గొప్పవి. చింత తక్కువ టైంలోనే చాలా అంటే చాలా విధాలుగా డబ్బులైతే సేకరిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ, నీకు ఈ డబ్బులకైతే వస్తుంది. నెక్స్ట్ సూట్ వచ్చేసరికి ఈ యొక్క సూట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఓకే గాయస్, $1,00,000 కి మనమైతే అప్గ్రేడ్ చేయబోతున్నాం ఈ యొక్క స్కై సూట్. రండ్రా చూసుకున్నారండ్రా, ఎంత మంది వచ్చినా ఎంత ఎగబడి వచ్చినా కూడా నేనైతే మామూలుని కాదు. ఇప్పుడు థానోస్ గడి అసలైన పవర్స్ అయితే నాలో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్ అయితే ఉన్నాయి. కాచుకుందాం రండ్రా.
ఫ్రాన్స్ వీళ్ళని ఫినిష్ చేసినట్లయితే మనకైతే ఒక మంచి సూట్ అయితే వస్తుంది అనమాట. అదే మన యొక్క థానోస్ గడి లాస్ట్ అండ్ ఫైనల్ సూట్ అనమాట. సూపర్ గా ఉంటుంది. మనమైతే వీళ్ళందరినీ లేపేసి ఆ యొక్క సూట్ అయితే ఇయ్యాలా అయినా పడదాం. ఓకే కాచుకోండిరా గుండు నాయలారా, ఎంత ధైర్యం రా మీకు, నన్నే లేపేద్దామని చూస్తారా? మిమ్మల్ని కొట్టి నేను ఆ యొక్క గోల్డెన్ ఏంటది గోల్డెన్ బిస్కెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఆ యొక్క బాక్స్ ఎలా అయినా పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళి సైంటిస్ట్ కి ఇచ్చి నెక్స్ట్ సూట్ అయితే ఒరిజినల్ సూట్ అయితే అప్గ్రేడ్ చేస్తా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సగానికి సగం మందిని అయితే లేపేసాం అనమాట. ఓకే మొత్తానికి అందరూ, అరే ఇంకొకడు ఉన్నాడా ఏంట్రా బామ్మది, నేనేం చేయకుండానే కిందన పడిపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడి కదా. అరే మళ్ళీ లెగిసి వచ్చారు వీళ్ళు, ఏంట్రా మీకు సరిపోదా డోసు, సరిపోదా? ఓకే గైస్ మొత్తానికి మనమైతే ఒకరిని తిప్పి తిప్పిసేసాం అనమాట. ఈడే లాస్ట్ అండ్ ఫైనల్ వీడిని మనం విసిరేసిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, మనమైతే గోల్డెన్ బాక్స్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. అది కూడా గోల్డెన్ బిస్కెట్స్ ఉన్న బాక్స్ అనమాట. ఈ యొక్క రెడ్ డిజర్ట్లోనే ఎక్కడో పైన అయితే ఉందనమాట, అది ఎక్కడుందో మనమైతే చూద్దాం. ఓకే 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 అదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా, దీనిపైన అయితే ఉందనమాట. ఎలా అయినా మనమైతే లేచకుండా దానిపైకైతే ఎగరాలి. ఓకే గైస్ లెట్స్ గో జాగ్రత్తగా ఎగురుదాం. ఓకే మనమైతే చెరువులు అయితే ఉన్నాం, అదిగోండి కనబడింది కదా ఇదే అనమాట. అరే మళ్ళీ పైకి ఎందుకు అబ్బా ఎగిరాను? ఓకే మనమైతే సేఫ్గానే పడ్డామండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఇవైతే కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సూట్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. లెట్స్ గో. ఓకే గాయస్ వీటికైతే మనకైతే లాస్ట్ అండ్ ఫైనల్ సూట్ అయితే వస్తుంది అన్నాను కదా, అదే విధంగా మనకైతే ఆ సూట్ అయితే వస్తుంది అనమాట. మీరైతే కళ్ళెదురుగా చూస్తున్నారు కదా థానోస్ ఆర్మర్ సూట్, లెట్స్ అప్గ్రేడ్ అవర్ థానోస్. అరే అప్గ్రేడ్ అయిపోయింది, మొత్తానికి మనమైతే అప్గ్రేడ్ చేస్తామన్నమాట ఒరిజినల్ థానోస్ సూట్. మనమైతే దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూడండి, ఎలా ఎగురుతున్నామో చూసారా, చేతిలో వచ్చేసరికి డిఫరెంట్ లైక్ ఏంటంటే జావులన్ త్రో ఉంటుంది చూసారా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచి మంచి పవర్స్ ఉంటాయి. అరే టెలిపోర్ట్ ఎంత స్పీడ్గా అవుతుందని చూసారు కదా, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను ఆటోమేటిక్గా. వావ్ ఏమన్నా పవరా, దీంతో మనమైతే థానోస్ గడికి ఎప్పుడైనా గుణపాఠం చెప్పొచ్చు. ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా కూడా వాడికైతే మనం గుణపాఠం చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే వాడికి తగ్గ పవర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకా మనం భయపడాల్సిన పని కూడా లేదు. మొత్తానికి మీరైతే చూసారు కదా మనమైతే ఒక్కొక్క సూట్ ఏ విధంగా అప్గ్రేడ్ చేసామో. మీకు ఈ అప్గ్రేడింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.